హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ధరణికోట లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ఈ రోజున మరొకసారి మీ ముందుకు రావడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ విధించి దగ్గర దగ్గరగా రెండు నెలలు పూర్తవుతుంది. మరొక పది రోజుల్లో అంటే ఈ రంజాన్ పండగ అయిపోయిన తర్వాత లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాయ బ్రాహ్మణ సోదరులారా, ముఖ్యంగా బార్బర్ షాపులు నిర్వహించే ఓనర్లు, వర్కర్స్కి మీరు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏదో లాక్డౌన్ ఎత్తేసారు, మనం పనిచేసుకొని ప్రశాంతంగా ఉండమనేది మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ కరోనా మహమ్మారి ఒక కనపడని క్రిమి. ఈ క్రిమి రాకుండా మనకి అంటకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి డాక్టర్లు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చెబుతున్నాయంటే సోషల్ డిస్టెన్సి పాటించాలని చెప్పి చెబుతున్నారు. సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి మూడు అడుగుల నుంచి ఆరు అడుగుల దూరంలో మరి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ఆరు అడుగుల దూరం ఉండి మనం చేయగల వృత్తి అయితే ఇది కాదని చెప్పి గతంలో కూడా నేను చెప్పుకున్నాను. కాబట్టి ఈ రోజున కొన్ని ఏరియాల్లో ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లో మన వాళ్ళకి కొంత టైమింగ్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే పూర్తిగా మరి కొన్ని రోజుల్లో ఈ రెడ్ జోన్ ఏరియాల్లో కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మళ్ళీ మన వృత్తిని కొనసాగించడానికి బయటికి వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఈ క్రిమి మన చేతుల్నే మనల్ని ముక్కులను తాకొద్దు అంటుంది, మన చేతులు మన కళ్ళు తాకూడదని చెప్తున్నారు. మన చేతుల్ని కడుక్కోకుండా మనం నోట్లో పెట్టుకోకూడదని చెప్పి ప్రభుత్వాలు కానీ డాక్టర్లు కానీ చెప్తున్నారంటే మనం ఎంతలా డేంజరస్ ఇదిలో ఉన్నామో ఆలోచించండి. అంటే మన వృత్తి ఎదుటివాడి ముఖం మీద మనం చేపెట్టాలి, ఎదుటివాడి ముక్కుని మనం తాకాలి, ఇవన్నీ ఎంతలా డేంజరస్ పరిస్థితో మీరందరూ ఆలోచించి మరి మీరు తప్పకుండా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెడుతుంది, వాటిని పాటిస్తూ మళ్ళీ మనం వృత్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరు కంపల్సరిగా శానిటైజర్ మీరు పూసుకోవాలి, తర్వాత ఎవరైతే కస్టమర్ వచ్చారో వాళ్ళు కూడా పూసి మన కస్టమర్కి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.